గుడ్ మార్నింగ్ ఇవాళ స్పెషల్ ఏంటంటే 20 kgs ఉంటుందంట అది కట్లా ఫిష్. మ్యాక్సిమమ్ నేను ఒక 10 kgs 8 kgs వరకు వీడియో చేశాను. ఇదే ఫస్ట్ టైం 20 kgs కట్లా ఫిష్. మేబీ ఇది గర్ల్ బేబీ అనుకుంటా. సో దీంట్లో గుడ్ అయితే ఒక 2 to 3 kgs గుడ్లే వెళ్ళిపోతాయి. సో ఈ అన్న అయితే ఫేమస్ చూసుకొని అన్నని చాలా వీడియోస్లో చూపించుంటాను ఈ అన్నని. సో రెండు ఫిష్ అయితే ఫంక్షన్ కోసం ఆర్డర్ చేసుకున్నారు. 30 kgs అంట ఒకటి అయిపోయింది, ఇంకోటి 20 kgs ఫిష్ ఇది. సో కబాబ్ కోసం పీసెస్ అయితే చూడండి ఎంత నీట్గా కట్ చేశాడు. హెడ్ పోతుందా? 2 kgs పోతుంది హెడ్ ఇంకా గుడ్ 1 kg 2 kgs పోతాయి. ఇదే లాస్ట్ 20 kgs ఇంకా ఉంది. 25 kgs 30 kgs కూడా ఉంది. ఇక్కడ మన చేరులో ఉందా? దూరమైంది పుచ్చుకోనా అప్పదాకా కరెక్ట్ అవ్వలేదు. గుడ్డు లేకుండా తీసుకున్నా తీసుకున్నారు గుడ్డు తీసుకున్నారు. ఎవరు ఫోన్ చేసేదా? ఈత వస్తుంది రంగ, ఈత వస్తుంది రాదా? నీక ఈత రాకపోతే అయితే పట్టుకో నేర్చుకో ఈత దీంట్లోకే. రెండు కిలోలు ఏమో 2-3 kg ఉంటుంది బా గుడ్డే కదా. చేపకి లివర్ చూసారా? ఫస్ట్ టైం చూస్తాను చేపకి లివర్ ఇంత పెద్దది. కోట్ల మీద దాదాపు 30-40 కోట్లు మాట ఇది. దేనికి బాగుంటుంది అది? గ్రేవీకి బాగుంటుందా? కబాబ్ బాగుంటుంది? కబాబ్కి బాగుంటుందా? పులుసుకి ఆ పాట బాగుంటుంది.
ఏం బ్రో మీకేనా ఇది ఫంక్షన్? కబాబ్ కే లేదా పులుసు? అన్ని రెండు తిప్పిదే ఇట్లా చంద్రే మెండుకు బామే ఖాయ బామ్ ధోకదా ఉందా కుమారి చూ కాం పకడి సయ్యా అమ్మచి ఏ తలాప్ ఏ తలాప్ దీని పేరేంటి? బామ్ బామ్ అంట హీల్ హీల్ ఫిష్ ఫిష్ హీల్ ఫిష్ నాకు కావాలి సండే ఈరోజు మార్కెట్ నువ్వు కన్ఫర్మ్ చెప్పినారంటే మా మామయ్య పంపిస్తా ఇంకా ఉంచాము అది. ఓహో చెరు అడ్రస్ ఇది స్టార్ట్ అయింది స్వామి. అయ్యో ఆమెతో మాట్లాడి గెలవలేరు కదా? ఏమన్నా ఆమెతో మాట్లాడి గెలవలేము కదా? తెలివి నాకు అక్కడే తగులుకున్నా చేపలకంతా వాళ్ళు ఇంకా వాళ్ళే మురళిగడ పట్టేది కాబట్టి పోతే బండి అనుకుంటారు సంగం అందరూ బంధువులే మళ్ళీ వాళ్ళ దాంట్లో కొట్లాడుకుంటారు మళ్ళీ. అయ్యో అయ్యో వాళ్ళంతా ఒకటి ఊరికే 10 మంది మీద ఊరికే కొట్టాలి కదా. ఐదు చేపలు కట్టి పట్టుకు అది అక్కడ రెండు పట్టుకో ఫ్రెష్ చేపలు పట్టుకోమని పట్టుకుంటుంది అదేదో నీ వీడియోకి మాత్రం బాగా వీసి వస్తాయి వాళ్ళది పెడతా ఆహా అస్సలు రాదు అట్లా వెళ్తా. వచ్చినా
అది అయిపోయింది సన్ పీస్ లాస్ట్ పీస్ కొడతాను. నువ్వే పట్టుకోవా నిద్ర ఎంత మంది తీసుకున్నాడు దాన్ని.